లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రాజకీయ పార్టీలు పాటించాల్సిన నియమాలపై కేంద్రం ఎన్నికల సంఘం పలు మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్రంలో ఎన్నికలు ముగిసే వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లోకి ఉంటుందని రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మైక్లకు అనుమతి లేదని స్పష్టం చేసింది నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది ఎన్నికల నియమావళిలోని కొన్ని కీలక అంశాలు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే బహిరంగ సభలు ర్యాలీలు నిర్వహించాలి రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటలలోపు సభలు ర్యాలీలు నిషేధం వాహన చట్టానికి లోబడే వాహనాలకు లౌడ్ స్పీకర్లు అమర్చుకోవాలి వాహనాల బయట డిజైన్ చేసేటప్పుడు నిబంధనలు పాటించాలి ఇందుకు సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలి ఎన్నికల ప్రచారానికి అభ్యర్థి పేరుతో అనుమతి తీసుకున్న వాహనాన్ని మాత్రమే వినియోగించాలి స్టార్ క్యాంపెయినర్ల వాహనాలకు ముందస్తుగానే ఈసీ నుంచి అనుమతి తీసుకోవాలి ఎవరి పేరుతో అయితే అనుమతి తీసుకున్నారో ఆ వాహనాన్ని ఆ వ్యక్తి మాత్రమే వినియోగించాలి ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో రాజకీయ ప్రచారాలు ఆ పరిసరాల్లో ర్యాలీలకు అనుమతి లేదు అభ్యర్థి డమ్మి ఈవీఎంలతో ఓటర్లకు అవగాహన కల్పించవచ్చు ఆ డమ్మి ఈవీఎంల చెక్క లేదా ప్లాస్టిక్తో తయారు చేసిందే ఉండాలి గోధుమ పసుపు బూర్ద రంగులో పెయింట్ చేసి ఉండాలి ఓటింగ్ గురించి అవగాహన కల్పించాలనుకుంటే తెల్ల కాగితంపై రాసిన స్లిప్లను మాత్రమే వాడాలి పోలింగ్కు నలభై ఎనిమిది గంటల ముందు నుంచి ఎన్నికల ప్రచారం చేయకూడదు ఆ నియోజకవర్గం పరిధిలో ఓటర్లు కాని వ్యక్తులు నివాసం ఉండకూడదు పోలింగ్ స్టేషన్లోకి భద్రతా సిబ్బందిని అనుమతించరు పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే భద్రతా సిబ్బంది వేచి చూడాలి పోలింగ్కు నలభై ఎనిమిది గంటల ముందు నుంచి పత్రికలు టెలివిజన్లలో ఎన్నికల ప్రచారాలకు సంబంధించినవి ప్రసారం చేయకూడదు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడానికి ముందే ప్రారంభమైన పథకాలు కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు వరదలు కరువు మహమ్మారులు ఇతర ప్రకృతి విపత్తులు వస్తే ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలు చేపట్టవచ్చు క్రిటికల్ ఇల్నెస్తో బాధపడేవారికి వైద్య సదుపాయం వైద్యం కోసం నగదు సాయం చేయాలి అనుకుంటే తగిన అనుమతులు తీసుకొని చేయవచ్చు